ఫర్ అడ్వడేజ్ నేట్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ జీరో టూ ఎయిట్ అవర్ జీమెయిల్ మ్యాక్స్ టీవీ హలో నమస్కారం వెల్కమ్ టు మాక్స్ టీవీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయడమే టెక్నాలజీకి ఉన్న లక్ష్యం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ గురించి ఎంత వర్ణించినా తక్కువే ఇప్పటికే మనిషి మెదడును గుండెను కిడ్నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తున్నారు అలాంటిది మరో అద్భుతాన్ని కూడా చూడబోతున్నాం ఎలెన్ మాస్క్ టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు ఇప్పటికే టెస్లా కంపెనీ స్పేస్ ఎక్స్ ఎక్స్ లతో తన సత్తా చాటుతున్న మాస్క్ బ్రెయిన్ లో చిప్ అమర్చుతానంటూ కొత్తగా చర్చకు తీశాడు దాంతో ప్రపంచ వ్యాప్తంగా కూడా సంచలనం అయింది మనిషి మెదడులో చిప్ అమర్చడంతో అది ఎలక్ట్రోడ్స్ న్యూరోన్ల ద్వారా పనిచేస్తుంటుంది ఇప్పటికే దీనిని ఓ మనిషి మెదడులో అమర్చినట్లు మస్క్ చెప్పారు ఇప్పుడు ఎలాన్ మస్క్ మరో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు నిత్యం కొత్త కొత్త ఆవిష్కరణలకు పెద్దపీట వేసే మస్క్ ఆధ్వర్యంలోనే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్స్పేస్ న్యూరోలింగ్ కంపెనీ త్వరలోనే కంటి చూపు కోల్పోయిన వారు శాశ్వతంగా చూడగలగడంపై పరిశోధనలు చేపట్టింది పుట్టుకతోనే చూపు లేని వారికి వైద్య రంగంలో ఎలాంటి ట్రీట్మెంట్ లేదు వారికి మళ్ళీ చూపు వస్తుందన్న నమ్మకం కూడా లేదు కానీ అలాంటి వారి కోసం మస్క్ ఈ ప్రయోగానికి తెరలేపారు అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు లేదంటే పుట్టుకతోనే చూపు లేని వారు చూడగలిగేలా పరికరం తయారు చేయడంపై ఆయన దృష్టి సారించారు మెదడు నుంచి కంటికి సంకేతాలు పంపే భాగంలో ఈ చిప్ ను అమర్చి అందులో ప్రపంచాన్ని చూసేలా అవకాశం కల్పించబోతున్నారు దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశమని న్యూరాలింక్ పరిశోధకులు వెల్లడించారు రెండు నెలల క్రితమే ఆ చిప్ను కోతులపై ప్రయోగించగా అది సక్సెస్ అయినట్టు పరిశోధకులు తెలిపారు చిప్ అమర్చాక ఆ కోతి చనిపోవడం గాని గాయపడడం జరగలేదని చెప్పారు ప్రయోగాత్మక పరికరం అమర్చేందుకు న్యూరోలింక్ యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతిని కూడా పొందినట్లు వెల్లడించారు న్యూరోలింక్ రూపొందించే బ్లైండ్ సెట్ పరికరం అందులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ఈ ప్రయోగం ద్వారా వారు రెండు కళ్ళతో చూసే అవకాశం లేనప్పటికీ ఆస్టిక్ నరానికి అనుసంధానం చేసిన బ్లైండ్ సెట్ డివైస్ ద్వారా మాత్రం మాత్రం ప్రపంచాన్ని చూసేందుకు వీలుంటుందని మస్క్ పేర్కొన్నారు ఈ పరికరం వాడడం వల్ల మొదట్లో చూపు ప్రభావం తక్కువగా ఉంటుందని కొంతకాలానికి సహజమైన కంటి చూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుందని తెలిపారు ఎంతో ప్రభావితమైన అతి నీల లోహిత కిరణాలను కూడా దీని ద్వారా ఎదుర్కొనవచ్చని ఎలాంటి ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి మ్యాక్స్టీ